హాయ్ అండి, ఈరోజు పానీపూరి చేస్తున్నానండి. అది ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. హాయిగా కూర్చొని రిలాక్సింగ్గా చేస్తున్నాను. తర్వాత పానీపూరి ఈటింగ్ వీడియో పెడుతున్నానండి, చూడండి. ఎండాకాలం వచ్చేసినట్టుంది, చాలా వేడిగా ఉంది ఇప్పటి నుంచే. హాయిగా ఉందండి ఇలా కూర్చొని వంట చేస్తుంటే. వంటగదిలోని అలా నించొని గంటలు గంటలు వంట చేస్తుంటే కాళ్ళు బాగా నొప్పులు పడుతున్నాయి. ఈరోజు సరదాగా ఇండక్షన్ స్టవ్ మీద పానీపూరి చేస్తున్నాను. మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి. పూరీలు రోటీ మేకర్ మీద ప్రెస్ చేసి ఇచ్చేస్తుంది. సరే, చాలా బాగా పొంగుతున్నాయి అన్ని పూరీలు కూడా. కలిపి వీడియో పెట్టినా ఒక్క పూరి ఇలా వేయగానే ఇలా ప్రెస్ చేస్తే బాగా పొంగుతాయి. మనం ఒకేసారి వేస్తామా, అలా కన్నా ఇలా ఒక్కొక్క పూరి ఇలా వేస్తామా, ఇలా గరిటె ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇవ్వటండి, పూరీలన్నీ రెడీ అయిపోయాయి. అలాగే ఆలు స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ రసం, పుదీనా రసం అండ్ ఆనియన్స్ అండ్ దహి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కాంబినేషన్ వేసుకొని తింటే పానీపూరి ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా, పూరీలు ఆలు స్టఫింగ్ కోసం అండ్ ఆనియన్ అండ్ దహి అండ్ పుదీనా రసం అన్నీ రెడీ చేసుకున్నాను. ఇది స్టఫింగ్ చూడండి, చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చాయి పూరీలు అయితే. దీంట్లోని ఆలు ఇలా వేసుకొని బాబా, కొంచెం ఆనియన్స్ వేసుకొని తర్వాత కొంచెం పుదీనా రసం వేసుకొని, చూసారా ఇలా తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మా, ఇలా వేసుకొని
అబ్బాబ్బా చాలా బాగుందండి. చాలా అంటే చాలా చాలా సూపర్గా వచ్చింది. ఇంకా ఆగలేను, ఇంకా తినడం ఆపలేను. నాకు స్నాక్స్ అన్నిట్లోకి పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. అస్సలు బయట తిన్ను, బయట అస్సలు ఏ వాటర్ వేస్తారో ఎలా చేస్తారో అని డౌట్లు నాకు. అందుకని చెప్పి పానీపూరి బయట ఇదివరకు తినేదాన్ని అండి, మానేశాను. కొంచెం దహి వేసుకొని చాలా బాగుందబ్బా. చాలా బాగుంది. ఇవన్నీ ముందు ఫిల్ చేసేస్తానండి, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోద్ది. ఇవన్నీ ముందు ఫిల్ చేసేసుకుంటే చక్కగా స్పీడ్గా తినేవచ్చు. ఇందులో సేవ్ వేసుకోవచ్చు, బూందీ ఉంటుంది కదా బూందీ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చాట్ కూడా వేసుకోవచ్చు ఇందులో. అన్నీ రెడీ, స్టఫింగ్ అంతా రెడీ చేస్తానండి. ఇప్పుడు తినడమే ఆలస్యం. చాలా చాలా ఇష్టం అండి నాకు పానీపూరి అంటే. భోజనం మానేసి ఓన్లీ పానీపూరి తినమన్నా తినేస్తానండి. బాబా సూపర్ అంటే సూపర్గా ఉంది. దహి వేసుకుందాం కొంచెం. మాటల్లో చెప్పలేనండి పానీపూరి. ముందు వీడియోస్లో పెట్టాను కదండి రోటీ మేకర్లో పానీపూరి ఎలా చేయాలని వీడియో ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్ అలాగే చేశానండి. ఇంకా బయట మనం ఎక్కడ తిన్నా ఇంత టేస్ట్ రాదండి, నిజంగా చెప్తున్నాను. బా రసం అయితే చాలా బాగుంది. చూడండి ఇలా రసం వేసుకొని ఇలా కొద్దిగా పుదీనా రసం వేసుకొని ఇలా దహి వేసుకొని
బా సూపర్ పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మోస్ట్లీ నాకు తెలిసి చాలామందికి ఇష్టపడతారు పానీపూరి అంటే. చక్కగా ఇలా చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా తినొచ్చండి. మొత్తాన్ని ప్లేట్ ఖాళీ చేస్తానండి. 15 పూరీలు పెట్టుకున్నాను, 15 ఖాళీ చేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. ముందు వీడియోస్లో ఒకసారి చెక్ చేసి చూడండి. రోటీ మేకర్లో పానీపూరి ఎలా చేయాలో అనేది వీడియో ఉంటుంది, సేమ్ అదే విధంగా చేసి చూడండి. చాలా ఎక్సలెంట్గా వస్తుంది పానీపూరి. ఇంకా మీకు అస్సలు బయట కొనాలనిపించదండి నిజంగానా. సరదాగా ఈ వీటింగ్ వీడియో పెడుతున్నాను చూడండి. ఓకేనండి, బాయ్ అండి.